ప్రజలను భారత దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా స్వీకారం చూడతాము. కొద్దిగా ఓపిక పట్టుకుని మీ దయాని అడిగిన మన విలేకర్ సోదరులు కూడా ఉన్నారు, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా నేను. దేశం బాగుపడడానికి ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రారంభం జరిగితే అది మనందరి గర్వకారణం. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని మార్చడానికి, దేశం యొక్క స్థితిని మార్చడానికి, దేశాన్ని సరి అయిన ప్రగతి పందాలు నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలో వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి, మన దేశానికే గర్వకారణం. ఏదో శిలర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము, నాలుగు పార్టీలను ఒకటి చేయడము, కొంత దోస్తాన కట్టడం ఇది కాదు కావాల్సింది. కానే కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి దేశానికి ఈరోజు. ఆ దారులు వెతకాలి, నూతన వ్యవసాయ విధానం రావాలి, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ ఆఫ్ ఇండియా రావాలి, నూతన ఆర్థిక విధానం రావాలి, నూతన పారిశ్రామిక విధానం రావాలి, ప్రతి వాడు పనిచేసేటువంటి అవకాశం రావాలి, అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి, కానీ కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యం ఎలేనో మలేనో ప్రధానమంత్రి చేయడం కోసం ఏదో సంకుచ మర్దనాలు చేసుకోవడము, సోత్కర్ష చేసుకోవడమో కాదు. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం, అందుకు కావాల్సిన సిద్ధాంత ప్రాతిపదిక, అందుకు అవలంబించాల్సిన ఎజెండా, ఆచరించవలసిన మార్గం, అది కావాలి దేశానికి. అది వస్తే చాలా అద్భుతంగా దేశం బాగుపడగలుగుతుంది, ఉజ్వలమైన భారతదేశం తయారవుతుంది. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇలా మా యుఎంఎల్ఏ గ్యాదర్ కిషోర్ సీటు కొట్టడం ఎందుకు ఆయనకు అర్థం, ఇంత సీరియస్ విషయంలో సీటు కొట్టా. గ్యాదర్ కిషోర్ ఒక పేపర్లో వ్యాసం రాసింది, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి, దేశం కోసం ముందుకోవాలని చెప్పి పేపర్లో చదివి నేను పొద్దున. ఈరోజు ఇట్లా అనేక రకాల ఆలోచనలు చెలరేగుతా ఉన్నాయి. ఈరోజు అన్నిటిని మించి నేను చివరిలో ఇంతకుముందు ఒక మాట చెప్పిన, మా సభ్యుల సంఖ్యకింత, మా కథకింత, మా పార్టీ ఆస్తులకింత, అసెట్స్కింత అని చెప్పింది. ఆ వివరాలు నేను చివరికి చెప్తాను. మన పార్టీ కలిగి ఉన్న అసెట్స్ ఏంటి, మన బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఎందుకంటే ఎప్పుడైనా విస్తృత సభ జరిగినప్పుడు అధ్యక్షునిగా నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. 20 ఏళ్ల కింద దిక్కుదోచని, దిక్కులేని, దిశ దశలేని అయోమయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ, ఒక పార్టీ ఒక నాయకత్వం లేని తెలంగాణ, ఇలా అద్భుతంగా ఈ 2 దశాబ్దాలలో ఏ దశకు తీరుకున్నదో, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాలు, వ్యవసాయ శాఖ కొనసాగించిన కృషి ఫలితం, మనం పండించే ధాన్యాన్ని అశక్తతను కేంద్రం వెలిపించే స్థాయికి మనం ఎదిగినామంటే, ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో, ఏ విధంగా పచ్చని పంట చేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని
నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మన జీఎస్డిపి రాష్ట్ర ఆదాయం రాష్ట్ర స్థూల ఆదాయం దేశం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాట పెద్దలు కేశవరావు గారు చెప్పినారు ఇంతకు ముందే, నేను మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014లో. కానీ ఈరోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11,50,000 కోట్లతోని ఇలా దేశంలో అద్భుతమైన గ్రోత్తో మనం ముందు పోతా ఉన్నాం. ఒకరోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలను తెలంగాణ, ఈరోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఏ పద్ధతి తీసుకున్నా మనం బాగా పురోగమిస్తూ ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రాష్ట్రం, దేశంలో ఒక భాగం. మనం పనిచేసిన స్థాయిలో దేశం పనిచేసి ఉంటే మన యొక్క జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లుగా ఉండేది. మనకంటే గొప్పగా కాదు, అట్లీస్ట్ మన స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే ఈరోజు మన స్థాయి 14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు, చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకసాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిపించిన అభిప్రాయం, ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒకటే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో బ్రహ్మ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చలు జరిగినాయి. పెడదూరంలు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవల కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి, అవసరం లేనటువంటి కొన్ని పెడదూరంలు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం, శాంతికి ఆలవాలమైన సమాజం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు
గొడ్డల పెట్టుల అశనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.